అధికారులు ఈ చర్యల పట్ల కూడా శ్రద్ధ తీసుకొని ఎక్కడ ఇరిగేషన్ సెక్టార్ కూడా నష్టం జరగకుండా చూడాలని తెలుసుకుంటాను. ఇంతకు ముందే వీడియో కాన్ఫరెన్స్ జరిపేటప్పుడు నాగార్జున సాగర్ మెయిన్ కెనాల్ కూడా 132 కిలోమీటర్ దగ్గర ఒక మేజర్ బ్రీచ్ అయిందని చెప్తున్నారు. ఉదాహరణకి పాలేరు రిజర్వాయర్ డిశ్చార్జి 80,000 క్యూసెక్లు ఉంటుంది. ఇటువంటి పాలేరు రిజర్వాయర్ కి 1,70,000 క్యూసెక్లు నీరు వస్తుంది పైనుంచి, అంటే కనీవిని ఎరగినంత వరద పైనుంచి వస్తుంది. దానివల్ల పాలేరు రిజర్వాయర్ కి నాగార్జున సాగర్ నీళ్లు రిజర్వాయర్ కి వచ్చే బదులు పాలేరు రిజర్వాయర్ లో ఉన్న నీళ్లే నాగార్జున సాగర్ ద్వారా కెనాల్ ద్వారా రివర్స్ పోయి ఆ బ్రిడ్జ్ లోంచి బయటికి పోతున్నాయి. ఇప్పుడు అనేక నేషనల్ హైవే రోడ్లన్నీ కూడా జామ్ అయి ఉన్నాయి. కాబట్టి త్వరగా ఎవరో ప్రయాణం చేయాలని ఇంతే నీరు కదా అని వెహికల్ దాంట్లో తిప్పితే ప్రమాదం ఉంది. ఎవరు అటువంటి పని చేయొద్దు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి. మిగతాయి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను. స్థానిక పరిస్థితులు ఎక్కడైతే హెవీ రెయిన్ ఉన్నదో రెయిన్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ స్థానిక పరిస్థితులను బట్టి ఆ కలెక్టర్లు ఆ విద్యా సంస్థలకు సెలవులు ఇస్తారు. మోస్ట్లీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే జిల్లాలన్నీ కూడా సెలవులు ఉంటాయి. ప్రైవేట్ విద్యా సంస్థలతో సహా పిల్లలు ఎవరు కూడా, ఎందుకంటే ఇంత హెవీ రెయిన్ ఉంది కాబట్టి పిల్లలు ఎవరు కూడా బయటికి రావద్దన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన.